వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. సో ఐకాన్ ఇండియా మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ సిలబస్ని మీకు అందించడం జరుగుతుంది. సో ఈ సిలబస్ అంతా కూడా మీరు వినాలి అనుకుంటే ప్లేస్టోర్ నుంచి ఐకాన్ ఇండియా అని యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు. సో ప్లేస్టోర్ నుంచి ఐకాన్ ఇండియా యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్టయితే రెగ్యులర్గా మేము ఇచ్చేటువంటి క్లాస్ అన్నింటిని కూడా ఫాలో కావడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. సో దాంతోపాటు మేము మీకు ఎస్ఐకి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని అందిస్తూ ఉన్నాం మేము. ముఖ్యంగా అర్థమెటిక్ సంబంధించినటువంటి బిట్స్, ప్రీవియస్ బిట్స్ ఎగ్జామ్స్లో ఎలా వస్తున్నాయి అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇంతకు మించి ఎక్కువగా అంటే హై స్టాండర్డ్స్ తోటి అన్ని మోడల్స్ కవర్ చేస్తూ మేము యాప్లో మీకు క్లాసెస్ ఇస్తున్నాం. సో కావాలి ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి అనుకునే వాళ్ళు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్నట్టయితే అందులోంచి మీరు క్లాసులు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఈ క్లాసులు. మీరు వేరే ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లలో చూసినా కానీ సో అంతకు మించిన సిలబస్ అయితే మేము ఇస్తున్నాం. సో కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకోండి. దాంతోపాటు మా యూట్యూబ్ ఛానల్ ఐకాన్ ఇండియాని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేపియగలరు. రైట్, చూడండి శాతాలు. మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి టాపిక్ శాతాలు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పర్సంటేజెస్. సో ఈ శాతాలు టాపిక్ చూసుకున్నట్టయితే ఎస్ఐకి 5 నుంచి 6 మార్కులు వస్తాయి, కానిస్టేబుల్కి 2 నుంచి 3 మార్కులు వస్తాయి. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో కొంచెం కష్టపడితే ఈజీగా మార్కు సాధించేటువంటి టాపిక్ కూడా శాతాలే. సో మీరు సాధించే విధంగా మేము ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది. సో శాతాల టాపిక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కొన్ని మనం చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటున్నాయో. సో ఒక కాగితం ప్రాబ్లం చూడండి. ఒక కాగితం ఫోటో జిరాక్స్ ఇవ్వడానికి రూపాయి ఛార్జ్ చేస్తారు. మొదటి 1000 కాగితాల తరువాత వాటి ఛార్జీలో 2% తగ్గింపు డిస్కౌంట్ ఇస్తారు. మొత్తం 5000 కాగితాలను కాపీ చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తారు? ఏమంటాడు? ఒక కాపీని ఛార్జ్ చేయడానికి ₹1 ఛార్జ్ చేస్తారట మొదటి 1000 కాపీలకు. ఆ తర్వాత కాపీలకు అన్నిటికి కూడా 2% డిస్కౌంట్ ఇస్తారట. మొత్తం 5000 కాపీలను జిరాక్స్ తీపించడానికి గాను మొత్తం ఎంత ఛార్జ్ చేస్తారు అని అడిగిండు. రైట్, చూద్దాం. మొత్తం 5000 కాపీలు అంటాడు. సో ఈ 5000 కాపీలలో మొదటి 1000 కాపీలకు గాను ₹1 ఛార్జ్ చేస్తారట. ప్రతి కాపీకి ₹1 ఛార్జ్ చేస్తారట. అంటే 1000 × ₹1000. సో ఆ తర్వాత ఇంకెన్ని కాపీలు మిగిలిన 5000లో 1000 పోతే 4000 కాపీస్ ఉన్నాయి, 4000 పేపర్స్ ఉన్నాయి. ఈ పేపర్స్కి కాపీస్కి 2% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎంత కమ్ముతున్నట్టు? 98% డిస్కౌంట్. అంటే తీసేయండి, డిస్కౌంట్ అన్నా తగ్గింపు అన్నా తగ్గుదల అన్నా తక్కువ అన్నా ఇలాంటి మాటలు ఏమి ఉపయోగించినా 100%లోంచి తీసేయాలి. ఎందుకు అంటే శాతము అనగా మనం 100 అని చెప్పుకున్నాం ఆల్రెడీ. సో దాని ప్రకారం సో ఇక్కడ డిస్కౌంట్ 2% ఇచ్చింది కాబట్టి ఆ 2%ని తీసేయండి. దేర్ ఫోర్ 2 zeros క్యాన్సిల్. సో ₹1000, 1000 × 1 ₹1000. ఇక్కడ ఉన్న వాటిని మల్టిప్లై చేస్తే 4 1 4 8 32 3 పక్కన 4 32 2 తీసుకున్నాం, పక్కన 3 ఉంది. 4 9 36 + 3 39 పక్కన 0. అంటే ఈ 4000 కాపీలకు గాను ₹3,920 ఖర్చు అవుతుంది. టోటల్ ఖర్చు ఎంత మరి? ₹4,920 ఖర్చు చేస్తాడు. సో ఈ సందర్భాన్ని ఈ విధంగా కూడా చేయొచ్చు. ఏ విధంగా అంటే ఇక్కడ మొదటి 1000 కాపీలకు గాను ₹1000 ఇది క్లియర్, ఒక్కొక్క కాపీకి ₹1 ఖర్చు చేసిండు కాబట్టి. ఆ తర్వాత 4000 కాపీలకు గాను 2% డిస్కౌంట్ ఇచ్చిండు. అంటే 4000 కాపీలకి 2% డిస్కౌంట్ ఇచ్చిండు. అంటే 2% డిస్కౌంట్ తీసేయండి. అంటే డిస్కౌంట్ అంటే ఎంత పోయింది? ₹80 తగ్గింది. అంటే 4000 కాపీలకి ₹1కి అయితేనేమో 4000 అవుతాయి, అందులో 2% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల ₹80 మిగిలిపోయినాయి. కాబట్టి 5000లో నుంచి ₹80 తీసేస్తే ₹4,920. ఈ విధంగా కూడా ప్రాబ్లమ్ని షార్ట్కట్లో సాల్వ్ చేసుకోవచ్చు. సార్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. అమ్మకానికి ఉన్న ఒక వస్తువుపై 2 రూపాయల 50 పైసలు గృహిణి ఆదా చేస్తుంది. అమ్మకానికి ఉన్న ఒక వస్తువుపై 2 రూపాయల 50 పైసలు గృహిణి ఆదా చేస్తుంది. ఆమె 25 రూపాయలు ఆ వస్తువుపై ఖర్చు చేస్తే 25 రూపాయలు ఆ వస్తువుపై ఖర్చు చేస్తే ఆ లావాదేవీలో ఆ ట్రాన్సాక్షన్లో ఎంత శాతం ఆదా అయ్యింది, ఆ ట్రాన్సాక్షన్లో ఎంత శాతం ఆదా అయ్యింది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి. మరి సో ఒక గృహిణి ఏం చేసిందట, 2 రూపాయల 50 పైసలు సేవ్ చేసిందట. తను బేరం ఆడి వస్తువు మీద 2 రూపాయల 50 పైసలు సేవ్ చేసింది. ఎంత పెట్టి ఎంత చెల్లించింది మరి ఆ వస్తువు కోసం? ఆమె 25 రూపాయలు చెల్లించింది. అంటే మొత్తం ఆ వస్తువు కాస్ట్ ఎంత? 27 రూపాయల 50 పైసలు. అంటే 27 రూపీస్ 50 పైసా ఉన్నటువంటి వస్తువు కాస్ట్ని తను 2 రూపాయల 50 పైసలు సేవ్ చేస్తూ, తను బేరమాడి సేవ్ చేస్తూ 25 రూపాయలు చెల్లించింది. సో అయితే ఆమె సేవింగ్స్ ఎంత అని అడిగింది, ఎంత ఆదా చేసింది అని అడిగారు. సో ఎంత ఆదా చేసింది? 2.5 2 రూపాయల 50 పైసలు 2 రూపీస్ 50 పైసా సేవింగ్స్. సో టోటల్ ఎంత అండి మరి? 27 రూపాయల 50 పైసలు. అంటే సేవింగ్స్ అనేది దేని మీద? కొన్న ధర మీద. అంటే ఎంత వస్తువు కొన్న ధర, ఆ వస్తువు కాస్ట్ ప్రైజ్ మీద సేవింగ్ ఉంటుంది. సేవింగ్ ఆ వస్తువు కాస్ట్ ప్రైజ్ కాబట్టి కాస్ట్ ప్రైజ్ అంటే ఎంత వచ్చింది? 27 రూపాయల 50 పైసలు ఉన్నటువంటి వస్తువుని ఆమె 25 రూపాయలకు కొన్నది, 2.5 సేవ్ చేసింది. కాబట్టి సేవింగ్స్ పర్సంటేజ్ ఎంత అన్నాడు? దేర్ఫోర్ ఇంటూ 100. ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు దానికి ఏదైనా సరే శాతం కనుగొనాలి అంటే దానిని 100 చేత మల్టిప్లై చేయాలి. శాతాలలో పర్టికులర్గా ఫార్ములాస్ అంటూ ఏముండవండి. శాతాలలో ఉన్నటువంటి 2 విషయాలు. ఒకటి, శాతాన్ని కనుగొనాలి అంటే 100 చేత మల్టిప్లై చేయాలి, గుణించాలి. శాతాన్ని తొలగించాలి అంటే 100 చేత భాగించాలి. ఈ 2 విషయాలు తప్ప శాతాలకు సంబంధించి ఇంకా ఏమీ ఉండవండి ఫార్ములాస్. సో ఇక్కడ సింప్లిఫై చేయండి. మరి ఇక్కడ లవహారాలలో పాయింట్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ లవంలో ఒక పాయింట్కి హారంలో ఒక పాయింట్కి క్యాన్సిల్. పాయింట్స్ ఈక్వల్ మీన్స్ పాయింట్ తర్వాత పైన ఒక నెంబరే ఉంది, కింద ఒక నెంబరే ఉంది కాబట్టి బోత్ పాయింట్ క్యాన్సిల్. దెన్ క్యాన్సిల్ చేయండి. మరి 25 ఒక్కట్లు ఇక్కడ 25 ఒక్కట్ల 25 పోతే 2 మిగిలింది, పక్కన 5 25 అగైన్ 25 ఒక్కట్ల 25. దెన్ 100/11 మీన్స్ 9 1/11% సేవింగ్స్. 9 1/11% తను సేవింగ్స్ చేసినది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 1 నుంచి 70 వరకు ఉన్న సంఖ్యలలో 1 నుంచి 70 వరకు ఉన్న సంఖ్యలలో వాటి వర్గం చివర అంకె 1, వాటి వర్గం చివర అంకె 1గా ఉన్న వాటి శాతం ఎంత? ఏంటంట, 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి నెంబర్స్లో వాటి స్క్వేర్ అంటే ఆ సంఖ్యని స్క్వేర్ చేస్తే వచ్చేటువంటి లాస్ట్ డిజిట్ అంటే యూనిట్స్ డిజిట్ నెంబర్ 1 ఉండేటువంటి సంఖ్యలు శాతము ఎంత అని అడిగింది. అంటే అటువంటి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అని మనకి తెలిస్తే వాటి శాతం కనుక్కోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. మరి చూద్దాం, మరి ఎటువంటి సంఖ్యలు అనేవి అవి? 1 నుంచి 100 వరకు ఉండేటువంటి సంఖ్యలు ఏంటి అని చూస్తే 1 నుండి 70 వరకు ఉన్నటువంటి సంఖ్యలు ఇచ్చాడు అంతే కదా. 1 నుంచి 70 వరకు ఉన్నటువంటి సంఖ్యలలో వాటి వర్గం చివర 1 ఉన్నటువంటి సంఖ్యలు ఎంత శాతం మొత్తం సంఖ్యలలో అని అడిగిండు. మరి చూడండి, 1 నుంచి 70 వరకు వాటి వర్గంలో ఒకట్ల స్థానంలో 1 ఉండేటువంటి సంఖ్యలు ఏందో చూద్దాం. సో 1² అంటే 1, తర్వాత 9² అంటే 81. ఈ మధ్యలో ఉన్నటువంటి సంఖ్యలు ఏవైనా తీసుకోండి మీరు, 1 to 9 కాకుండా ఈ మధ్యలో 2 నుంచి 8 వరకు వాటిని వర్గం చేస్తే ఏ ఒక్క సంఖ్యకు కూడా యూనిట్స్ ప్లేస్లో 1 ఉండదు. నెక్స్ట్ 11², దెన్ 121, దెన్ 19² 361. ఇగో ఇటువంటి నెంబర్లు అని అడిగిన్నాడు. 1 నుంచి 70 వరకు ఉండే సంఖ్యలలో వాటి వర్గం చివరన యూనిట్స్ ప్లేస్లో ఒకటి ఉన్నటువంటి సంఖ్యలు ఎంత శాతము అని ప్రాబ్లం అడిగాను. ఎందుకంటే ఇవి సంఖ్యలు. మరి అటువంటి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అని చూస్తే ఇక్కడ 1, 19, 11, 19, 39, 41, 41, 39, 51 and 69. సో మీరు చూడండి 1, 9 అనే సంఖ్యలకు మాత్రమే వాటిని వర్గం చేసే వాట్ల ఒకట్ల స్థానంలో వర్గం చివరన 1 ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఏ సంఖ్యలకి ఉండదు. అంటే టోటల్గా ఎన్ని ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6, 7. సో టోటల్గా 7 pairs 7 into 2 14 నెంబర్స్ ఉన్నాయి. 14 నెంబర్స్ ఉన్నాయి. ఈ 14 నెంబర్స్ మొత్తం సంఖ్యల్లో ఎంత శాతం అని అడిగిండు. దేర్ ఫోర్ 14/total numbers 17 ఇంటూ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు అంటే 100. దెన్ 0 0 క్యాన్సిల్ 7 1 7 2 14. దేర్ ఫోర్ ఇక్కడ 10 ఉంది కదా, దెన్ 20%. సో ఈ విధంగా మనం ప్రాబ్లం సాల్వ్ చేసినాం. కానీ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మనం బేసిక్ గనక కొంచెం నేర్చుకున్నట్టయితే ఇక్కడ ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఇదంతా కూడా కాకుండా డైరెక్ట్ ప్రాబ్లం చదవగానే ఆన్సర్ చెప్పచ్చు. ఏ విధంగా అంటే 1 నుంచి 70 వరకు ఉన్నటువంటి సంఖ్యలలో వాటి వర్గం చివరన 1 ఉన్నటువంటి సంఖ్యల ఎంత శాతము అని అన్నాడు. సో ఇక్కడ 1 అంటే యూనిట్స్ ప్లేస్లో 1 మరియు 9 1 or 9 ఈ రెండు నెంబర్లకు మాత్రమే వర్గం చివరన 1 వస్తుంది అనే విషయం మనకు ఆల్రెడీ తెలుసు, మనం తెలుసుకున్నాం. సో కాబట్టి అటువంటి ఎన్ని ఉంటాయి అంటే 1 అంటే ప్రతి 10 సంఖ్యలలో 2 ఉంటాయి. అంటే 1 నుంచి 10 వరకు ఉన్న సంఖ్యల్లో 2 ఉన్నాయి. గట్లనే ప్రతి 10 సంఖ్యల్లో 2 ఉంటాయి. అంటే 1 to 10 20 10 to 11 11 12 20 to 30 and 30 to 40 40 to 50 50 to 60 60 to 70. టోటల్గా ఇక్కడ 7 10లు ఉన్నాయి. ప్రతి 10లో 2 ఉన్నాయి కాబట్టి 7 into 2 14. దెన్ 14/70 into 100 that equal to 20% అని ఈ విధంగా సింపుల్గా చెప్పవచ్చు. ఇలాంటి లాజిక్స్ అన్నీ కూడా నీకు కావాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఐకాన్ ఇండియాను ఫాలో అవ్వాల్సిందే. ఇలాంటి లాజిక్స్ ఇంతకు అంటే ఏ లాజిక్ అయినా సరే విత్ షార్ట్ కట్స్ ప్రతి దానిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఎంత ఈజీగా గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని మేము ఆల్రెడీ చెప్పేటువంటి క్లాసులలో మీకు అందించడం జరుగుతుంది. సో ఇవన్నీ మీకు కావాలి, తెలుసుకోవాలి అనే ఉంటే ఖచ్చితంగా మీరు ఐకాన్ ఇండియాని ఫాలో అవ్వాల్సిందే. సో ఐకాన్ ఇండియాని ఫాలో అవ్వాల్సిందంటే ప్లే స్టోర్ నుంచి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఇలాంటి ట్రిక్స్ తోటి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు, వినొచ్చు, ఎగ్జామ్లో సక్సెస్ కావచ్చు. దాంతోపాటు మా ఐకాన్ ఇండియా యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో కాగలరు. ఎందుకంటే మేము డే టు డే అప్డేట్ ఇస్తూ ఉన్నాం. ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ కావచ్చు, ప్రాబ్లమ్స్, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో ఇస్తాడు, ప్రీవియస్ బిట్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ వచ్చే బిట్స్ ఎలా ఉంటాయి అనేవన్నిటిని కూడా మీకు తెలపడం జరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా ఐకాన్ ఇండియాని నువ్వు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి, నీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి, మరియు లైక్ చేసినట్టయితే మేము ఇంకా ఉత్సాహంగా మీకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ అంతా కూడా అందించడానికి మేము ముందుకు వస్తూ ఉంటాం, ఇదే విధంగా ఫ్రీగా. రైట్, నెక్స్ట్ దెన్ గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం క్రింది వాటిలో ఏ గుణకాలు సంఖ్యను 29.7% అధికం చేస్తాయి? క్రింది వాటిలో ఏ గుణకాలు సంఖ్యను 29.7% అధికం చేస్తాయి అని క్వశ్చన్ అడిగిండు. సో దీనికి సంబంధించిన ఆప్షన్లు చూడండి. ఆప్షన్ ఏ 0.2 1.297, ఆప్షన్ బి 0.1297, ఆప్షన్ సి 12.97, ఆప్షన్ డి 129.7. సో ఇవి ఉన్నటువంటి ఆప్షన్స్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు మనం చెప్పుకునేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రీవియస్ ప్రాబ్లమ్స్, గత ఎగ్జామ్లో వచ్చినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్. అది కూడా చాలామంది విద్యార్థులు చేయకుండా మిస్ అయ్యి జాబు మిస్ అయినటువంటి విద్యార్థులు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో SI की సంబంధించినటువంటి అర్థమెటిక్ పేపర్ కావచ్చు రీజనింగ్ పేపర్ కావచ్చు ఐ స్టాండర్డ్ ని మెయింటైన్ చేస్తూ పేపర్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ స్టాండర్డ్ ని మెయింటైన్ చేస్తూ మేము క్లాసులు అందిస్తున్నాం సో వాటిని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే రైట్ ఇక్కడ మరి ఏమంటాడు క్వశ్చన్ ఏ గుణకాలు ఏమంటాడు క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏ గుణకాలు సంఖ్యను 29.7% అధికం చేస్తాయి అని అంటాడు అంటే ఏ గుణకాలు అధికం చేస్తాయి మరి అంటే ఇక్కడ గుణకాలు అనే విషయంకి వచ్చే పక్కన పెట్టి గుణకాలు ఏంటి సార్ అనే విషయానికి వచ్చే పక్కన పెడితే అధికం చేస్తాయి అధికము అనే ముచ్చటని కనిపిస్తా ఉంది ఇక్కడ అధికము అన్న ఎక్కువ అన్న ఏంటిది అర్థం ఒకటే లాభము అన్న అధికము లాభము ఎక్కువ అని ఒక శాతం ఇస్తే ఆ శాతాన్ని కలపాలి ఎవరికి కలపాలి 100కి కలపాలి సో కలుపు మరి 100కి 129.7 కలిపితే ఏమవుతుంది 129.7% అవుతుంది ఉన్నదా మరి ఇక్కడ ఆప్షన్లో సో 129.7 ఆన్సరా కాదు ఇక్కడ 129.7 ఉంది ఇక్కడేమో 129.7% అని ఉంది సో కాబట్టి నువ్వు పర్సంటేజ్ తీసేయాలి కదా మరి పర్సంటేజ్ తీసేయాలంటే ఏంటి రూలు 100 చేత భాగించాలి బై 100 సో కాబట్టి దీని బదులు ఒక 2 పాయింట్స్ హారంలో 2 సున్నాలు ఉంటే 2 పాయింట్స్ రైట్ టు లెఫ్ట్ మూవ్ అవుతాయి దెన్ 1.297 సో ఇది రాయకుండా డైరెక్ట్ శాతము మీన్స్ 2 పాయింట్లు రైట్ నుంచి లెఫ్ట్కు మూవ్ అవుతాయి అని మనం ఆల్రెడీ క్లాసులలో చెప్పుకుంటా ఉన్నాం వినొచ్చు మీరు ఇంకా షార్ట్ కట్స్ చాలా ఉంటాయి వాటిని అన్నిటిని మీరు ఫాలో అవ్వచ్చు అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి రెండు సంఖ్యల మొత్తం మొదటి సంఖ్యకు 28/25 రెట్లు రెండు సంఖ్యల మొత్తం మొదటి సంఖ్యకు 28/25 మొదటి సంఖ్యలో రెండోవది ఎంత శాతము అని అడుగుతున్నాడు చూద్దాం మరి ఎలానో సింపుల్ షార్ట్ కట్ ఒక్క సెకండ్లో ఆన్సర్ తీసుకురావచ్చు ఏమంటానండి రెండు సంఖ్యల మొత్తం మొదటి సంఖ్యలో 28/25 రెట్లు అన్నాడు ఏ సంఖ్యతోటైతే కంపేర్ చేస్తారో అది డినామినేటర్లో హారంలో ఉంటుంది ఈ విషయం సో ఈ టైప్ ఆఫ్ కంపారిజన్ ఈ టైప్ ఆఫ్ మోడల్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్లో ఉండేటువంటి ఒక బిట్టు సో ఇక్కడ ఏమంటాడు మొదటి సంఖ్య అంటాడు కాబట్టి ఇది మొదటి సంఖ్య అండి ఇది మొదటి సంఖ్య రెండు సంఖ్యల మొత్తం మొదటి సంఖ్యలో అంటాడు కాబట్టి దేనిలో అయితే అంటాడో అది ఆహారములో డినామినేటర్లో ఉంటుంది ఇది 28 అనేది ఏంటిది మొత్తం రెండు సంఖ్యల మొత్తం సో మరి ఒక సంఖ్య 25 అయితే ఆ రెండింటి మొత్తం 28 అంటుందంటే ఇంకో సంఖ్య ఎంత ఉంటుంది 3 ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ సో ఈ సంఖ్య అనేది మొదటి సంఖ్యలో ఎంత శాతము అని అడిగిండు మొదటి సంఖ్య అంటే 25 సో 25 1లు 25 4లు 4 3లు 12% 12% ఈజ్ ఆన్సర్ రైట్ then go to next problem చూడండి సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం అగైన్ ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఒక ఎన్నికలలో 10% మంది ఓటర్లు ఓటు చేయలేదు 10% మంది ఓటర్లు ఓటు వేయలేదు పోలైన ఓట్లలో 10% చెల్లలేదు 10% చెల్లలేదు చెల్లిన ఓట్లలో 54% ఓట్లు పడగా గెలిచిన అభ్యర్థికి మెజారిటీ 1620 ఓట్లు గెలిచిన అభ్యర్థికి మెజారిటీ 1620 ఓట్లు అయినా ఓటర్ లిస్టులో నమోదైన మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అని అడుగుతాడు చాలా ఇంపార్టెంట్ బిట్ చూడండి ఒకసారి ఈ మోడల్లో ప్రతిసారి ఎగ్జామ్లో బిట్ ఉంటుంది ఈసారి కూడా 2021 SIకి ఈ మోడల్ బిట్ ఇవ్వడం జరుగుతుంది సో చూడండి ఏమంటాడు ఇక్కడ ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఒక ఎన్నికల్లో మొత్తం ఓట్లు ఎన్ని అని అడుగుతాండు. మొత్తం ఓట్లు మనకి తెలియదు కాబట్టి లెట్ ఎక్స్ అనుకో. ఈ ఎక్స్ అనే మొత్తం ఓట్లలో 10% మంది ఓటింగ్ వేయలేదట. అంటే ఎంతమంది వేసినట్టు? మిగిలిన వాళ్ళు ఓటేస్తారు. ఎంతమంది? 90% మంది ఓటు వేశారు. ఈ రైట్, ఇప్పుడు ఓటింగ్ ఎన్ని జరిగినాయో తెలిసిపోయింది. ఈ ఓటింగ్ జరిగిన వాట్లలో, ఓటు చేసిన వాట్లలో 10% మురిగిపోయినాయట. అంటే ఎన్ని సక్రమమైన ఓట్లు ఉంటాయి? 90% సక్రమమైన ఓట్లు. మంచి ఓట్లు ఎన్ని ఉన్నాయి? 90% ఓట్లు ఉన్నాయి. సో ఇక్కడ ఇచ్చినటువంటి శాతము కాకుండా దాని యొక్క మిగిలిన శాతాన్ని తీసుకోవాలి. రైట్, అంతే తప్ప 10ని 90లోంచి తీసేసి రాయమాకండి. రైట్, ఇప్పుడు చూడండి, ఇక ఈ ఓట్లలో, ఈ మంచి ఓట్లలో ఒక అభ్యర్థికి 54% ఓట్లు వచ్చినాయంట. అంటే గెలుపోటమల్ని మనం 100%తో చెప్తాం. సో ఇందులో ఒకటికి 54% వస్తే ప్రత్యర్థికి ఎంత వస్తాయి? 46% వస్తాయి. సో ఇద్దరి మధ్య డిఫరెన్స్ 8%. అంటే వీడికంటే వీడు 8% మెజారిటీ పొందినట్టే కదా. సో ఇచ్చిందేంటి మన ప్రాబ్లంలో? మెజారిటీ ఓట్లని తెలియజేసిండు. ఎంత మెజారిటీ వచ్చిందంట? 1620 ఓట్ల మెజారిటీ వచ్చిందట. ఆ మెజారిటీ ఎంత? 8%. శాతం అంటే బై 100. దట్ ఈజ్ ఈక్వల్ టు 1620. దిస్ ఈజ్ ద సింగిల్ స్టెప్. నీకు ఇచ్చినటువంటి ప్రాబ్లం యొక్క సింగిల్ స్టెప్ దీని అర్థం. సో ఈ తర్వాత సింప్లిఫికేషన్ అనండి. సింప్లిఫై చేసే విధానం చూడండి. ఇక్కడ 2 zeros క్యాన్సిల్. సో 9తో షార్ట్ చేస్తాను. ఇక్కడ 9 1 9, 9 1 9. సో 16లో 9 పోతే 7 పక్కన 2, 72 ఎన్నిసార్లు పోతుంది? 9 8 72 0's క్యాన్సిల్. మళ్ళీ 9తోటి 9 2 18 0, 4 2 4 5 2 1 2 50. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 100 into 50, 5000. ఈ 5000 అటు పోతే 5 into 5, 25000. సో మొత్తం ఓట్లు ఎన్నట? 25000. మొత్తం ఓట్లు 25000. సో ఇలా ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. ఈ స్టాండర్డు మేము చెప్పే దాంట్లో నార్మల్ స్టాండర్డు. మేము ఇచ్చేటువంటి క్లాసులలో ఇది కేవలం నార్మల్ స్టాండర్డ్ మాత్రమే. హై స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తున్నాం, ఇంకా ఎక్కువ మోడల్స్ని కవర్ చేస్తున్నాం. కాబట్టి మా ప్లేస్టోర్లో మా ఐకాన్ ఇండియా యాప్ను ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫాలో అయితే ఇంతకు మించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఛాన్స్ తీసుకోమాకండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో జాబ్ పొందడం అనేది ఒకసారి మాత్రమే ప్రయత్నం చేస్తే వచ్చేలా ఉండాలి తప్ప ఇంకొక నోటిఫికేషన్లో మరొక నోటిఫికేషన్లో ప్రయత్నం చేద్దామని ఎప్పుడు అనుకోమాకండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం ఆ సందర్భానికి దగ్గర ఉండకపోవచ్చు, లేదా మనకు అనుకూలంగా నోటిఫికేషన్ రాకపోవచ్చు. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా ఆ టైంలో మనం చదవకుండా ఇంకేదో పనిలో ఉండొచ్చు. కాబట్టి ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే, సో అవకాశాన్ని మీరు ఉపయోగించుకునే విధంగా మేము క్లాసెస్ ఇస్తున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇంకోటి, మొత్తం ఓటు అర్హత ఉన్నవారిలో 8% మంది 18-21 సంవత్సరాల మధ్య వయసు వారు. మొత్తం ఓటు అర్హత ఉన్నవారిలో 8% మంది 18-21 సంవత్సరం వయసువారు మధ్య వయసువారు. ఎన్నికలలో అర్హత ఉన్న 18-21 సంవత్సరాల మధ్య వయసు ఓటర్లలో 85% మంది మాత్రమే ఓటు వేస్తే 85% మంది మాత్రమే ఓటు వేస్తే మొత్తం అర్హత ఉన్న ఓటర్లలో వీరు ఎంత శాతము? మొత్తం అర్హత ఉన్న ఓటర్లలో వీరు ఎంత శాతము అని అడుగుతాడు. చాలా సింపుల్ ప్రాబ్లం. సో మీరు ఎక్కువ ఇబ్బంది పడొద్దు. ఇక్కడ చూడండి, 18-21 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఓటర్లు 8% అట. రైట్, మొత్తం ఓటర్లు ఎంతమందో మనకి తెలుసా? తెలియదు. కాబట్టి మొత్తం ఓటర్లు ఎక్స్ అనుకున్నట్టయితే ఈ ఎక్స్లో యూత్ ఓట్లు ఎన్ని ఉన్నాయి? 8% ఉన్నాయి. అంటే 8/100. ఈ మొత్తం ఓట్లలో 8% 18-21 సంవత్సరాల మధ్య వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఓటేసారా అంటే అందరూ వేయలేదు. వీళ్ళందరిలో ఎంతమంది ఓటేసారా అంటే 85% వేశారు. అంటే వీరిలో ఓటేసిన వాళ్ళు 85% మంది. అయితే ఏమంటాడు? వీళ్ళు మొత్తం ఓటర్లలో ఎంత శాతం అంటే వీళ్ళని ఎక్కడ కనుక్కోవాలి, మొత్తం ఓటర్లలో కనుక్కోవాలి. కాబట్టి బై టోటల్ ఓట్స్ శాతం కనుక్కోమన్నాడు కాబట్టి ఇంటూ 100. దేర్ ఫోర్ ఇగో ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్, దెన్ 100కి 100 క్యాన్సిల్. సో ఇక్కడ నెక్స్ట్ 5 ఒక్కట్లు 5 ఏళ్ళు 35, 5 20లు 100. సో 4, నెక్స్ట్ 4 2లు 4 5లు. సో 17 2లు ఎంత అండి 34. 34/5. సో ఎన్నిసార్లు పోతుంది 5 6లు 30, 5 8లు 40. అంటే 6.8% వీళ్ళు యూత్ ఓట్లలో ఓటేసిన వారు మొత్తం ఓటర్లలో 6.8%. రైట్, ఇంకొక ప్రాబ్లం చూడండి. ఒక స్కూలులో 20% విద్యార్థులు 8 ఏళ్లలోపు వారు, 20% విద్యార్థులు 8 ఏళ్లలోపు వారు, 8 సంవత్సరాల లోపు వారు. పులిస్టాప్. 8 సంవత్సరాల వారు, 8 సంవత్సరాల వయసు ఉన్నవారు 48 మంది. పులిస్టాప్. 8 సంవత్సరాల పైబడిన వారు, 8 సంవత్సరాల వారిలో 2/3 వంతు, 8 సంవత్సరాల వారిలో 2/3 వంతు అయిన స్కూలులోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? అంటే మొత్తం విద్యార్థులు 100% అనుకుంటే ఈ 100%లో 3 రకాల కేటగిరీలు ఉన్నాయి స్టూడెంట్స్. ఒకటేమో 8 సంవత్సరాలకు తక్కువ ఉన్నవాళ్ళు, లెస్ దెన్ ఎయిట్ ఇయర్స్. సో 8 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. గ్రేటర్ దెన్ 8 ఇయర్స్, 8 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎవరి సంఖ్యను తెలియజేసిందంటే 8 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవాళ్ళు 20% మంది అట. మరి 8 సంవత్సరాల వయసు వారు 48 మంది అట. మరి 8 సంవత్సరాల పైబడిన వయసు వారు వీరిలో 2/3 వంతట. అంటే 48లో 2/3 వంత అన్నాడు. 3 1లు 3 6లు 18, వీళ్ళు 32. సో ఇక్కడ శాతాల కాడికి వస్తే కొంత శాతం నెంబర్ ఉంది, వేరే నెంబర్ పూర్ణాంక నెంబర్ ఉంది. కాబట్టి మరి మొత్తం శాతాల్లో కన్నా కన్వర్ట్ చేయాలి, లేదా మొత్తాన్ని పూర్ణాంక నెంబర్ కన్నా కన్వర్ట్ చేయాలి. మరి చూద్దాం. మరి ఇక్కడ ఈ 100%లో వీళ్ళు 20% మంది ఉన్నారంటే వీళ్ళు ఎంత శాతం ఉంటారు? మరి రిమైనింగ్ 80% వీళ్ళు ఉంటారు. ఎందుకంటే 100లో వీళ్ళు 20% అయితే మిగిలిన వీళ్ళిద్దరు 80% మంది ఉంటారు. ఈ 80% మంది సంఖ్య ఎంతమంది అట? 48 32 80 మంది అట. అయితే మొత్తం విద్యార్థులు ఎంతమంది అని అడిగింది కాబట్టి 100%కి ఎంత? దెన్ పర్సంటేజ్ క్యాన్సల్. 81 80. దెన్ టోటల్ 100 మెంబర్స్, 100 మంది ఆ స్కూలులో ఉన్నటువంటి విద్యార్థులు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఎస్ఐకి 3 నుంచి 4 మార్కులు వస్తూ ఉంటాయి, కానిస్టేబుల్కి 1 నుంచి 2 మార్కులు వస్తూ ఉంటాయి. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఎక్కువ ఫోకస్ చేసేటువంటి సిలబస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ టాపిక్. సో కాబట్టి ఎక్కడ నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా కానీ, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్తో ఉండేటువంటి ఎగ్జామ్ ఏది రాసినా కానీ కనీసం 1 నుంచి 2 మార్కులు కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి వస్తూనే ఉంటాయి. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఈజీ ట్రిక్స్ వితిన్ సెకండ్స్లో కష్టపడకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధానం ఎలా అనేది మనం చూద్దాం. రైట్, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఒకటి చూడండి. ప్రతి సంవత్సరం వడ్డీ సమ్మేళనంతో 7,500పై 4% ప్రయాణంతో 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఎంత? 4% ప్రయాణంతో 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఎంత? ఇది రెగ్యులర్గా త్రూ ఫార్ములా ఎలా చేస్తామో చూద్దాం. చక్రవడ్డీ అనేదాన్ని సాధారణంగా సంవత్సరానికి లెక్కించవచ్చు, 6 నెలలకు లెక్కించవచ్చు, 3 నెలలకు లెక్కించవచ్చు, 1 నెలకు లెక్కించవచ్చు, 1 రోజుకు కూడా లెక్కించవచ్చు. ఈ ఏ విధంగా లెక్కించాలనేది అప్పు ఇచ్చిన వ్యక్తి, తీసుకున్న వ్యక్తుల మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ బారు వడ్డీ అనేది ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి మాత్రమే కౌంట్ చేయాలి. సో బారు వడ్డీకి చక్ర వడ్డీకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది. బారు వడ్డీ అనేది వడ్డీలలో మార్పు లేనటువంటిది, కానీ చక్ర వడ్డీ అనేది వడ్డీలలో మార్పు ఉంటుంది. ఎటువంటి మార్పు ఉంటుందో చూద్దాం ఇప్పుడు మరి. సో చక్ర వడ్డీని సంవత్సరానికి లెక్కించే పద్ధతిలో ఫార్ములా ఏంట్రా అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 1 + r/100 then whole to the power n. ఇక్కడ ఏ మీన్స్ అమౌంట్, ఏ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ అంటే మొత్తము, తెలుగులో ఏమంటాం మొత్తము. ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ సో అసలు, అసలు. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో దీన్ని ఏమంటున్నాం వడ్డీ రేటు లేదా రేటు, దీన్ని పర్సంటేజ్లో ఇవ్వడం జరుగుతుంది. వేర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, వేర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టైం, టైం కాలం, ఎన్ అనేది ఇక్కడ కాలాన్ని తెలియజేస్తుంది. ఇది ఫార్ములా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లంని ఫార్ములా ద్వారా ఎలా సాధించాలి, ఆ తర్వాత ఇంకేమైనా షార్ట్ కట్ మెథడ్స్ ఎలా ఉంటాయో వాటిని తగ్గట్టుగా మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏమంటాను ఇక్కడ అసలు, ఇక్కడ మనకి అనుకోమన్నది చక్రవడ్డీ. చక్రవడ్డీ తెలియాలంటే ఫస్ట్ మనకి మొత్తం తెలియాలి ఈ ప్రాబ్లంలో, ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఫార్ములా మొత్తము ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 1 + r/100 whole to the power n అని. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ 7500 ఇంటూ 1 + రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటాడు 4%, 4% / 100 whole to the power n. n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇయర్స్ 2 years. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసినాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 7500 ఇంటూ 100 × 100 + 4 104/100 whole square. సో ఇక్కడ స్క్వేర్ మీన్స్ 2 times మల్టిప్లికేషన్, దేర్ఫోర్ 7500 ఇంటూ 104/100 అగైన్ 104/100. సో దెన్ దీన్ని సింప్లిఫై చేద్దాం మరి. సో 4తో క్యాన్సిల్ అవుతుంది, 4 × 2 = 8, 4 × 6 = 24, 4 × 25 = 100, 4 × 2 = 8, 4 × 6 = 24, 4 × 25 = 100. సో క్లియర్. సో నెక్స్ట్ 25 1 = 25, 25 3 లు 75, దెన్ 3 times దెన్ 2 zeros. నెక్స్ట్ 25 1 = 25, 25 1 = 25. ఇక్కడ 30లో 25 పోతే 5 మిగిలింది, పక్కన 0 50, అంటే 25 2 = 50. దేర్ఫోర్ 12 × 26 × 26, 26 × 26. దెన్ దీన్ని మనం మల్టిప్లై చేస్తే 26 × 26, మనం ఆల్రెడీ స్క్వేర్స్ నేర్చుకున్నాం. సో 5 7 6 76, 676 × 12, సో 12 6 = 72, 2 7, 12 7 = 84 + 7 84 + 7 91 అంటే 9, 12 6 = 72 + 9 81 అంటే 8012 మొత్తమైంది. కానీ మనకు అనుకోమన్నది కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ ఎంత అన్నాడు. దేర్ ఫోర్ చక్రవడ్డీ అంటే 8112 నుంచి 7500 తీసేస్తే, 7500 తీసేస్తే ఎంత వచ్చిందండి ₹612 కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చినది. 6,1200 కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది త్రూ ఫార్ములా ప్రాబ్లం సాల్వ్ చేసేటువంటి విధానం చక్రవడ్డీలకు సంబంధించి. మరి ఇలా కాకుండా ఇది వితౌట్ ప్రిన్సిపల్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలంటే లైక్ దిస్ స్టెప్, కేవలం ఈ స్టెప్ నుంచే ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే ఏదైతే అమౌంట్ ఇచ్చిండో ఆ అమౌంట్ని రాయి, 7500 ఎంత అయితే వడ్డీ రేట్ ఇచ్చిండో ఆ వడ్డీ రేటుని 100కి కలిపి రాయి. ఇక్కడ 4% అన్నాడు కాబట్టి 4ని 100కి రాస్తే, కలిపి రాస్తే 104/100. ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సార్లు మల్టిప్లై చేయాలి. దాట్స్ ఇట్. రిమైనింగ్ స్టెప్ ఇదే కదా ఇక. సో ఆన్సర్ 8112. దీంట్లోంచి మనకు కావాల్సింది ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి మొత్తములో నుంచి అసలు తీసివేస్తే వచ్చేది వడ్డీ. దేర్ఫోర్ 612. సో ఇంత ఈజీగా ప్రాబ్లంని సాల్వ్ చేయొచ్చు వితౌట్ ప్రిన్సిపల్ ప్రాబ్లం సాల్వ్ చేసేటువంటి విధానం. మరి ఇది కాకుండా ఎగ్జామ్లో ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఇంకా చిన్న షార్ట్కట్, అంటే తక్కువ టైంలో ఎక్కువగా పెన్ను ఉపయోగించకుండా ప్రాబ్లం సాల్వ్ చేసే విధానం చూద్దాం. సో ఇదంతా కాకుండా ఎగ్జామ్లో ఎలా చేయాలి అంటే మేము ఏ విధంగా నేర్పాలనుకుంటున్నాం, మీకు మేము ఏ విధంగా నేర్పాలనుకుంటున్నాం అంటే ఇక్కడ 7500 7500 అనేది అసలు, దీనిలో 4% వడ్డీ అంటాడు. 4% వడ్డీ అంటే 4% అంటే 7500లో 4% వాల్యూ అనుకోవడం. పర్సంటేజ్ మీన్స్ 2 zeros, పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్. ఆల్రెడీ మనం శాతాల దగ్గర నేర్చుకున్నాం అది. సో 75 into 4 300 ఇస్ క్లియర్. ఇది ఫస్ట్ ఇయర్. ఇప్పుడు దెన్ గో టు సెకండ్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ 7500 మీద 300 ఇంట్రెస్ట్ వచ్చింది కదా. అగైన్ సెకండ్ ఇయర్ కూడా 4% తోటి 300 ఇంట్రెస్ట్ వస్తుంది. సో చక్రవడ్డీలో ఉన్నటువంటిది అంటే మొదటి సంవత్సరం వచ్చిన వడ్డీ మీద కూడా వడ్డీ వస్తుంది. అంటే 300లో 4% మీన్స్ 12 రూపీస్. దేర్ఫోర్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 612. దట్స్ ఇట్. వితౌట్ ప్రిన్సిపల్ విత్ ఇన్ సెకండ్స్ ఆన్సర్. వితౌట్ ప్రిన్సిపల్ విత్ ఇన్ సెకండ్స్ ఆన్సర్. ఈ విధంగా మీకు క్లాసులు అందించడం జరుగుతుంది అద్భుతంగా. సో కాబట్టి ఈ క్లాసులు అన్నీ కూడా మీకు కావాలి అంటే ఖచ్చితంగా ప్లే స్టోర్ నుంచి ఐకాన్ ఇండియా అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు. ఇంతకు మించి మీకు ప్రాబ్లమ్స్ అన్ని మోడల్స్ కవర్ చేస్తూ విత్ షార్ట్ కట్స్ తోటి అందించడం జరుగుతుంది. దెన్ గో టు సెకండ్ ప్రాబ్లం. ప్రతి సంవత్సరం వడ్డీ కలిపే విధంగా 15% పరాణం రేటుతో 15% పరాణం రేటుతో 2 సంవత్సరాల 4 నెలలకు 2 సంవత్సరాల 4 నెలలకు 8000 పై చక్రవడ్డీ ఎంత? 8000 పై చక్రవడ్డీ ఎంత అని అడుగుతాడు. చూద్దాం మరి. డైరెక్ట్ షార్ట్కట్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ కాలం వచ్చేసి 2 సంవత్సరాల 4 నెలలు 4 months అని ఇచ్చాడండి. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 15% అని ఇచ్చిండు. సో ఇక్కడ అమౌంట్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 8000 అని ఇచ్చిండు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతాం. ఇది మీకు ఇచ్చినటువంటి ప్రాబ్లం. దాన్ని చూద్దాం మరి. సో అసలు 8000. సో 8000లో 15% విలువ ఎంత? దెన్ పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్. సో 15 × 120 పక్కన 0 అంటే 1200 ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. దెన్ గో టు సెకండ్ ఇయర్. టోటల్ 2 years 4 months ఉంది. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ కనుక్కుంటే అగైన్ సెకండ్ ఇయర్ 1200 ఇంట్రెస్ట్. సో ఫస్ట్ ఇయర్ వచ్చినటువంటి 1200 ఇంట్రెస్ట్ మీద కూడా 15% ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఈ విధంగా రావడాన్నే చక్రవడ్డీ అంటున్నాం. మరి 1200లో 15% విలువ ఎంత? శాతానికి 2 zeros క్యాన్సిల్. 15 12 180. సో క్లియర్. సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. ఇక మనకి కావాల్సింది 4 months. మరి 4 months అనే సందర్భంలో ఏ విధంగా చేయాలి? ఇక్కడ మీరు చూసినట్టయితే చక్రవడ్డీ అనే దానిని సాధారణంగా ఏ విధంగా లెక్కించవచ్చు. కానీ ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇయర్కి సంబంధించిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వడ్డీ రేట్ అనేది సంవత్సరానికి సంబంధించింది. మరి ఇక్కడ 4 నెలలు అంటే ఒక సంవత్సరంలో ఎన్ని 4 నెలలు ఉంటాయి? ఒక సంవత్సరంలో 3 4 నెలలు ఉంటాయి. 4 + 4 + 4 టోటల్ 12 months. 1 year అంటే 12 months. 4 + 4 + 4 12 months అంటే 3/4 ఉంటాయి. కాబట్టి 15/3 ఎన్ని అయితే ఉంటాయో అన్ని చేత భాగించాను. అంటే 4 monthsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అనమాట. ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్, ఇది 4 monthsకి సంబంధించి ఇప్పుడు మనం అనుకుంటున్నాం, రైట్? సో మరి 8000లో 5% ఇంట్రెస్ట్ ఎంత? శాతానికి 2 zeros క్యాన్సిల్. 80 × 5 8×5 = 40 400 వచ్చింది. మరి ఇక్కడ 1200లో 5% 60 రూపాయలు. ఇక్కడ 1200లో 5% 60 రూపాయలు. మరి ఇక్కడ 180లో 5% 180లో 5%. సో 5/100 దెన్ 0 0 క్యాన్సిల్. 5 × 1 = 5 2 = 9 అంటే 9 రూపాయలు. దిస్ ఈజ్ ద ఇంట్రెస్ట్. సో మొత్తం ఇంట్రెస్ట్ యాడ్ చేయండి. 1200 + 1200 2400 2400 + 400 2800. ఇంతవరకు 28 వచ్చింది. తర్వాత 60 + 60 120 120 + 180 300 + 9 309. సో యాడ్ చేస్తే 9011 3109 3109 rupees ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఈ విధంగా సింపుల్గా తక్కువ టైంలో ఎగ్జామ్ బేస్ మీద ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. దెన్ గో టు నెక్స్ట్ ప్రాబ్లం. ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ కలిపే విధంగా 4% పరాణం రేటుతో 4% పరాణం రేటుతో 10000 రూపాయలపై 10,000 రూపాయలపై 10,000 రూపాయలపై 6 నెలల్లో వచ్చే మొత్తము ఎంత? 6 నెలల్లో వచ్చే మొత్తము ఎంత చూద్దాం. మరి ఇక్కడ వడ్డీ రేట్ అనేది ఏ విధంగా కౌంట్ చేస్తాడు? వడ్డీ రేట్ అనేది ఏ విధంగా కౌంట్ చేస్తాడు? ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ కౌంట్ చేసే విధానం అట. వడ్డీ రేట్ R= ఏమి ఇచ్చాడు? 4% అని ఇచ్చాడు. వడ్డీ రేట్ R= 4% అని ఇచ్చాడు. మరి ప్రతి అర్ధ సంవత్సరానికి కౌంట్ చేసే విధానం మీన్స్ R/2. ఎందుకంటే ఈ ఇచ్చినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 1 yearకు సంబంధించినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ప్రతి 6 నెలలకి అంటే సంవత్సరంలో 6 నెలలు అనేవి 2 ఉంటాయి కాబట్టి బై 2 చేస్తున్నాం. సో ప్రతి 6 నెలలకి లెక్కించే పద్ధతి 2%. సో దెన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. మరి అసలు 10,000 అట. ఈ 10,000లో 2% అంటే ఎంత అండి? 200. శాతానికి 2 zeros క్యాన్సిల్, 2 into 100 200. ఇది ఫస్ట్ 6 months, ఫస్ట్ 6 months. టోటల్ ఎంత టైం అడిగిండు? 1.5 years. 6 months అని చెప్పిన కదా, 1.5 years అని రండి. టోటల్ టైం 1.5 years, 1.5 సంవత్సరం. సో మరొక 6 monthsకు చూద్దాం. 6 monthsకు చూద్దాం. మరొక 6 months అగైన్ 1000 మీద మళ్ళీ 200 ఇంట్రెస్ట్ వస్తుంది. 1000 మీద మళ్ళీ 200 ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ మొదటి సంవత్సరం వచ్చినటువంటి 200 మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. 200లో 2% మీన్స్ 4. సో అగైన్ 6 months, నెక్స్ట్ 6 months, టోటల్ 6 + 6 + 6, 1.5 years. సో అగైన్ మళ్ళీ 200 ఇంట్రెస్ట్ వస్తుంది. సో మొదటి సంవత్సరం వచ్చిన 200 మీద, మొదటి 6 monthsలో వచ్చిన 200 మీద 2%, దట్ ఈస్ 4. సెకండ్ ఇయర్ వచ్చినటువంటి 200 మీద 2%, దట్ ఈస్ 4. మరి ఇక్కడ సెకండ్ 6 monthsలో వచ్చినటువంటి 4 rupees మీద కూడా 2% కనుక్కోవాలి కదా. మరి 4 rupeesలో 2% అంటే 8/100, 8/100, దట్ ఈక్వల్ టు 0.08, 0.08. దిస్ ఈజ్ ద థర్డ్ 6 month ఇంట్రెస్ట్. సో మొత్తం ఇంట్రెస్ట్ అంతా యాడ్ చేస్తే 200 + 200 + 200, 600, 4 + 4 + 4, 12, 612. సో పక్కన 0.08 ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేస్తే 612.08 ఇంట్రెస్ట్. కానీ మనకు అనుకోమంది మొత్తము సమ్ ఈజ్ ఈక్వల్ టు 1000 రూపీస్కి దీన్ని యాడ్ చేయండి. సో 10,612.08 rupees. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. మరి ఈ ప్రాబ్లం ఇలా కాకుండా నువ్వు ఫార్ములా ఓరియంటెడ్లో చేస్తే టైం టేకెన్ ప్రాసెస్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటావు. కాబట్టి సాధించండి, ఈ విధంగా షార్ట్ కట్స్ని ఫాలో అవ్వాలి. మరి ఇప్పుడు మనం సంవత్సరానికి లెక్కించే పద్ధతి, 6 నెలలకు లెక్కించే పద్ధతి చేసినాం. మరి 3 నెలలకు లెక్కించే పద్ధతి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. 3 months కౌంట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో రైట్, 3 months కౌంట్. రైట్ ఆన్ ప్రాబ్లం. త్రైమాసిక వడ్డీ సమ్మేళనంతో 20% పరాణం రేటుతో 20% పరాణం రేటుతో 9 మాసాలకు 16,000పై 9 నెలలకు 16,000పై అయ్యే చక్రవడ్డీ ఎంత? వన్స్ అగైన్ త్రైమాసిక వడ్డీ సమ్మేళనంతో 20% పరాణం రేటుతో 3 నెలలకు 16,000 రూపాయల పైన అయ్యే చక్రవడ్డీ ఎంత అని అడుగుతాడు. రైట్, చూద్దాం. త్రైమాసిక సమ్మేళనం, ఇక్కడ వడ్డీ రేట్ R= ఏమిచ్చాడు? 20%. టైమ్ = 9 months అంటాడు. ఏ విధంగా లెక్కేస్తాడు? త్రైమాసికము మీన్స్ 3 నెలలు అని అర్థం. 3 నెలలకి కౌంట్ చేస్తాడు. ప్రతి 3 నెలలకి కౌంట్ చేస్తాడు. క్వార్టర్లీ కౌంట్. మరి ఇక్కడ 20% వడ్డీ రేట్ అంటాడు. అసలు 16,000 రూపాయలు అంటాడు. వచ్చేటువంటి చక్ర వడ్డీ ఎంత అని ప్రాబ్లం అడిగింది నిన్ను. రైట్, మరి ఇక్కడ త్రైమాసిక సమ్మేళనంతో అంటే ఇది సంవత్సరానికి సంబంధించినటువంటి రేట్. మరి త్రైమాసికం ఏమవుతుంది? R/4, దట్ ఈక్వల్ టు 5%. 20/4 = 5%. అంటే ప్రతి 6 నెలలకి వడ్డీ లెక్కించేటువంటి పద్ధతి 5%. ప్రతి 6 నెలలకు వడ్డీ లెక్కించే పద్ధతి 5%. రైట్, తీసుకునే అమౌంట్ 16,000 16,000 लो फस्ट 3 मंथ्स कनुकुंटाम मनम फस्ट 3 मंथ्स सो 3 मंथ्स को वच्चेसी इंट्रेस्ट एंत 3 मंथ्स इक्कड़ 5% इंट्रेस्ट मरि 1600 लो 5% शातानिकि 2 जीरोस कैंसिल 16 5 80 पक्कन 0 अंटे फस्ट 3 मंथ्स की 800 इंट्रेस्ट वच्चिंदी सो अगेन नेक्स्ट 3 मंथ्स कूडा 800 गा इंट्रेस्ट सो नेक्स्ट 800 इंट्रेस्ट वच्चिंदी फस्ट मंथ 800 मीद 5% इंट्रेस्ट कावाली अंटे 40 रूपीस क्लियर नेक्स्ट थर्ड 3 मंथ्स टोटल 9 मंथ्स उन्नाडु 9 मंथ्स लो एन्नी 3 मंथ्स उंटायि 9 मंथ्स लो एन्नी 3 मंथ्स उंटायि 3 मंथ्स उंटायि काबट्टी 3 टाइम्स कनुकोवाली इट्ला अगेन मल्ली 16000 मीद 5% अंटे 800 इंट्रेस्ट वस्तुंदी सो फस्ट मंथ फस्ट 3 मंथ्स मीद 800 अंटे दीनि मीद 40 इकड़ 800 मीद 40 सो इकड़ 40 लो 5% 40 लो 5% 40 लो 5% बै 100 देन 0 कैंसिल 5 रूपायलु 2 रूपीस सो टोटल इंट्रेस्ट एंत मरी 8 8 8 8 8 3 24 2400 40 40 40 122 122 टोटल इंट्रेस्ट 2252 2522 रूपायलु చక్రవడ్డీ లభించింది 2522 రూపాయలు చక్రవడ్డీ లభించడం జరిగింది రైట్ ఇంకొక ప్రాబ్లం చూడండి కొంత అసలుపై 10% ప్రయాణం రేటుతో రెండు సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ సరళ వడ్డీల భేదం చక్రవడ్డీ బారు వడ్డీల భేదం 631 అయితే అసలు ఎంత రైట్ సో చాలా ఇంపార్టెంట్ అండి 2018 SI కి 2-3 క్వశ్చన్లు దీని మీదనే అడగడం జరిగింది 2016 SI కి కూడా అడగడం జరిగింది ప్రతిసారి ఈ ఏరియా నుంచి ప్రాబ్లం అడుగుతూనే ఉండు 3 ఇయర్స్ కి 4 ఇయర్స్ కి 2 ఇయర్స్ కి సంబంధించినటువంటి బారు వడ్డీ చక్ర వడ్డీల భేదం సంబంధించినటువంటి క్వశ్చన్ మరి ఇక్కడ 2 ఇయర్స్ కు సంబంధించి మనం ఒక ఫార్ములా తీసుకుంటే p = d * 100/r హోల్ స్క్వేర్ సో ప్రతిక్షేపించండి కనుక్కోమన్నది ప్రిన్సిపలే కదా డిఫరెన్స్ ఎంత ఇచ్చాడంట 631 d మీన్స్ ఇక్కడ భేదం డిఫరెన్స్ దెన్ 100/r ఎంత ఇచ్చాడు 10% ఇక్కడ 2 సంవత్సరాలు అని అంటే మాత్రమే బారు వడ్డీ చక్ర వడ్డీల భేదం సంబంధించి ఈ ఫార్ములా ఉపయోగించాలి लेदा फर्दर गा ई फार्मुला उपयोगपड़दी वेरे प्रॉब्लम लेदन्ना स्क्वेर देन गेट कैंसिल 10 स्क्वेर मीन्स 100 देन 63100 दैट इज द प्रिंसिपल 63,100 रूपीस పొందేటువంటి వడ్డీ అసలు ఇచ్చినటువంటి అసలు ఈ విధంగా క్లాసెస్ మొత్తం మీరు ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా ప్లే స్టోర్ నుంచి ఐకాన్ ఇండియా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి దాని ద్వారా మీకు రెగ్యులర్ గా క్లాసెస్ అన్ని కూడా ఉంటాయి సో దాంతో పాటు మేము ఎప్పటికప్పుడు ఐకాన్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తా ఉన్నాం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరి నిరుద్యోగులకి సో కాబట్టి నిరుద్యోగులందరూ మా ఛానల్ని ఫాలో అయినట్లయితే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మరియు ఇంపార్టెంట్ ఏరియాలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ కావచ్చు నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పేసి ప్లాన్ చేసి వాటన్నిటిని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు చేపించగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు సో మమ్మల్ని ఇంకా ఉత్సాహపరిచినట్లయితే మీకు ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ అందించడానికి మేము ముందుకు వస్తూ ఉంటాం